తెలంగాణ కేబినెట్ సమావేశం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం తిరుపతి రుయా ఆసుపత్రిలో మరణ మృదంగం ఆక్సిజన్ అందక 11 మంది మృతి ఐదుగురి పరిస్థితి విషమం రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్ పూర్తి స్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశం సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్లకు లైన్ క్లియర్ తెలంగాణలోకి అనుమతిస్తూ నిర్ణయం వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు అధికారులకు సీఎం జగన్ ఆదేశం మొదటి డోస్ తీసుకున్న వాళ్ళకే రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ సర్కార్ ఆదేశాలు ఏపీలో ఆగని కోవిడ్ ఉద్ధృతి గడిచిన 24 గంటల్లో 14986 కేసులు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా పొందాలి అన్న ఏపీ డీజీపీ తెలంగాణలో 10th విద్యార్థులంతా పాస్ కోవిడ్ విజృంభణతో విద్యాశాఖ నిర్ణయం పుట్టా మధును ఇంటికి పంపిన పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలి అని కండిషన్ అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం సీఎం హిమంతతో పాటు 13 మంది మంత్రుల ప్రమాణం బెంగాల్ హింసపై గవర్నర్ సీరియస్ టీఎంసీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపించింది అంటూ విమర్శలు బీహార్లోని బక్సర్ జిల్లాలో మృతదేహాల కలకలం గంగానదిలో కరోనా డెడ్ బాడీస్ పడవేసినట్లుగా పోలీసులు అనుమానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నిరవధిక వాయిదా సెకండ్ వేవ్ దృష్ట్యా పార్టీ నేతల నిర్ణయం యూపీలో కరోనా నిబంధనలు గాలి కుదిలేసి పెళ్లి వేడుకలు మాస్కులు ధరించకుండా ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ దేశంలో ఎక్కడైనా కరోనా రోగికి చికిత్స స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు కరోనా